దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణలో చూసుకున్నా సరే ఈ కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి దీని విజృంభణ పెరుగుతూనే ఉంది దీన్ని కట్టడి చేయడం అనేది కాస్తంత కష్టంగానే మారింది ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపుకు సంబంధించి హైకోర్టు నుంచి కొన్ని ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి అంటే లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలి అనే దాని మీద అలాగే లాక్డౌన్ పొడిగింపుకు సంబంధించి ఎందుకంటే ఒక పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కనుక భారీగా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఇలాంటి సమయంలో హైకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి తెలంగాణ న్యాయ వ్యవస్థ లాక్డౌన్ను మరోసారి పొడిగించిందని చెప్పాలి ఎందుకంటే కోర్టులు అలాగే ట్రిబ్యునల్లు ఈ లాక్డౌన్ని జూన్ ఇరవై వరకు కోర్టులో అలాగే ట్రిబ్యునల్కు జూన్ ఇరవై ఎనిమిది వరకు పొడిగిస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ ఏంటి అంటే అత్యవసర కేసులు అంటే తుది విచారణకు వచ్చిన కేసులు ఏవైనా ఉంటే గనక వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలి అని చెప్పి జిల్లా కోర్టులకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఇదే నేపథ్యంలో ఇరువైపుల న్యాయవాదులు కూడా ఒకవేళ ప్రత్యక్ష విచారణ కోరితే గనక జుడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులు అలాగే ట్రిబ్యునల్ లాక్డౌను ఈ పద్ ఈ నెల పద్నాలుగు వరకు పొడిగిస్తూ కూడా హైకోర్టు ఒక రకంగా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పాలి ఎందుకంటే ఏదైనా అత్యవసరంగా కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే గనక వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలి అని చెప్పి సూచించడం అలాగే హైదరాబాద్ అలా రంగారెడ్డి ఈ జిల్లాలో మినహా ఇతర జిల్లాల్లో పిటిషన్లు దాఖలు చేసేందుకు వెసులుబాటు అయితే మా మాత్రం ఉంది అంటే మిగిలిన జిల్లాలో వెసులుబాటు కల్పించింది పిటిషన్లు వేసుకోవడానికి అలాగే తప్పనిసరిగా కోర్టుల్లో మాస్కులు శానిటైజర్లు ఉపయోగించాలి ఆ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి కూడా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది మొత్తానికి న్యాయపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయశాఖకు సంబంధించి అలాగే మిగిలిన విషయాల్లో కూడా ఇప్పుడు ఎటువంటి ఏమన్నా దానికి సంబంధించి కూడా తీర్పులు రాబోతున్నాయా అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఈ కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గలేదు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరి తర్వాత పరిస్థితి ఏంటి పూర్తిగా లాక్డౌన్ ఎత్తేస్తారా ఎందుకంటే ఇప్పటికే అంతరాష్ట్ర సర్వీసులకు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి అయితే ఇవ్వలేదు అంటే ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ సీరియస్గా ఉంది అనే విషయం ఎప్పటికప్పుడు ప్రభుత్వం దాని మీద సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించింది అనేది కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరి ఏమైనా ఈ నెలాఖరు తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా ఈ నెలాఖరు లోపు ఇరవై ఐదో తేదీ లోపు ఏమైనా డెసిషన్ ప్రకటిస్తారా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాల్సిన అంశం